పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల కరోనా మహమ్మారి వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజల్లో విశ్వ బ్రాహ్మణులమైన మేము కూడా ఉంటున్నాము. విశ్వ బ్రాహ్మణ కులంలో పుట్టి ఐదు రకాల వృత్తులను ఎంచుకునే కమ్మర, కంసాలి, వడ్రంగి, శిల్పులు, స్వర్ణకారులుగా ఈ ఐదు రకాల వృత్తుల్లో కొనసాగుతూ ఈ కుల వృత్తిని నమ్ముకొని జీవిస్తున్న మాకు ఈ కరోనా కారణంగా సరైన పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బ్రాహ్మణులని, రజకులని, నాయీ బ్రాహ్మణులు, పాస్టర్లని, ఆటో డ్రైవర్లని వివిధ రకాల వారిని గుర్తించినట్లే వారితో పాటే ఈ రాష్ట్రంలో ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు విశ్వ బ్రాహ్మణులు కూడా. చేయూతనిచ్చే మాకు కూడా ప్రభుత్వం వారు స్పందించి 10,000 రూపాయలు మాకు కూడా ఇవ్వాలని ఈరోజు ద్వారకా తిరుమల మండల విశ్వ బ్రాహ్మణ సంఘ అధ్యక్షుడు అలంపల్లి వీరాచార్యులు మాట్లాడుతూ ద్వారకా తిరుమల తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ గుర్తించినట్లే మమ్మల్ని గుర్తించాలని, విశ్వ బ్రాహ్మణులు కూడా గుర్తించాలని కోరారు. ఈ 2 నెలల నుంచి కూడా వృత్తులు పనిచేయక ఏమీ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం వారు ఇతర కొన్ని వృత్తుల వారికి సహాయ సహకారాలు ఇస్తున్నారు 10,000 రూపాయలు చొప్పున. అలాగే వీళ్ళకి మట్టికి ఇవ్వటం ఎందువల్ల వారి దృష్టిలోకి రాలేదు. అందువల్ల మేమందరం కలిసి ఇక్కడ MRO గారికి, తహసీల్దార్ గారికి, మండల తహసీల్దార్ గారికి మా అందరికి కూడా సహాయ సహకారాలు అందించవలసిందిగా, వారితో పాటుగా మాకు కూడా ఇస్తారని చెప్పని మేము కూడా అర్జీ పెట్టుకున్నాం. మన అబ్జెక్షన్ అండి, మా మండలంలో అంతకుముందు ఇసుక మాపిడి వల్ల పనులు లేక ఒక 5-6 నెలలు చాలా ఇబ్బంది పడ్డారు. తర్వాత ఈ లాక్డౌన్ కారణంగా ఈ 2 నెలలుగా పనులు ఎవరో చేసుకుంటాక ఇంట్లోంచి బయటకు కూడా వెళ్తాకి కూడా లేకుండా ఉన్నది. ఏ పని చేసుకుందామన్నా బయటికి వెళ్దామన్నా కానీ ఈ మామూలుగా కొట్లు తీస్తలేదు, మేము వర్క్ చేస్తాకి కలపలు తీస్తలేదు, మాకు పనులు ఉండలేదు, బయటికి వెళ్ళకూడదని అంటున్నారని ఎవరిలో వాళ్ళే ఉన్నాం. కానీ మాకు ఇంట్లో గడవటాకే ఆర్థిక ఇబ్బందులు బాగా ఇబ్బందిగా ఉంటుంది మూలానే మేము ఈ జగన్ ప్రభుత్వాన్ని స్పందించి మాకు ఈ ఆర్థిక సహాయము 10,000 రూపాయలు అందించాలని, జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళాలని మాకు అన్ని కులాల్లాగానే మాకు నాయక బ్రాహ్మణులకి, పసుకులకి, పాపు రైతులకి, గీత కార్మికులకి, టైలర్లకి, ఆటో డ్రైవర్లకి అందరికీ వేస్తున్నారు. మా కులం ఏంటో గుర్తింపు లేకుండా ఉన్నారు విశ్వబ్రాహ్మణ కులం. మా ఇంత దయించి మా విశ్వబ్రాహ్మణులందరికీ కూడా ఆర్థిక సహాయం అందించాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నాం జరుగుతున్నది. మా ఇంత దయించి మమ్మల్ని గుర్తుంచుకోవాలని, మా కులానికి కూడా పైకి తీసుకురావాలని, చేయూతనివ్వాలని కోరుకుంటున్నామండి. మాకు కూడా ప్రతి ఒక్క విశ్వబ్రాహ్మణుని కూడా 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందేలాగా ఆ సహాయ సహకారాలు అందించాలని ప్రభుత్వం వారికి తెలియజేసి, గౌరవనీయులైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా కష్టాలు తెలియజేసి, మా ఇబ్బందులు తెలియజేసి మాకు ప్రతి ఒక్క విశ్వబ్రాహ్మణునికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందేలాగా సహాయ సహకారాలు అందించాలని మేము ప్రార్థిస్తున్నాం. మీరు కూడా సహాయ సహకారం అందిస్తామని మేము ప్రార్థిస్తున్నాం.